భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి పంచాయతీ లక్ష్మీదేవిపల్లి ఉల్వనూరు మరియు 14 గ్రామాలకు సంబంధించిన గిరిజనులు సమావేశం ఏర్పాటు చేసి ఆయా గ్రామాలకు సందర్శించాలని కోరారు. గిరిజనుల కోరిక మేరకు గ్రామాలను సందర్శించి 1/70 యాక్ట్ కింద అటవీ హక్కుల చట్టం మీద పక్క ఇళ్లు మౌలిక వసతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 14 గ్రామాల గిరిజనులతో పాటు గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు మాట్లాడుతూ, రాజకీయ నాయకులు పార్టీ ఓట్ల కోసం తప్ప సమస్యలు పట్టించుకోవటం లేదు, మీరు వచ్చి మా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. మీరందరూ కూడా ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు పని చేయకుండా ఆగి మేము మీకేం చెప్తాం, మా నుండి మీకేం కావాలనేది మీరు ఒక ఆశపై ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీలో మీరు మాట్లాడుకుంటే మేము మాట్లాడేది మీకు అర్థం కాదు. ప్రశాంతంగా నేనేం రాజకీయ నాయకుడు కాదు, ఓట్ల కోసం వచ్చినవాడు కాదు. ఒక ఆర్గనైజేషన్ పరంగా వచ్చా కాబట్టి మీకు ఏం న్యాయం చేయగలుగుతాం మనం, మన సమస్యల్ని వార్డు మెంబర్స్ ఉన్నారు ఎవరన్నా, వైస్ ప్రెసిడెంట్ కానీ వార్డు మెంబర్లు కానీ కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ఉలవనూరు ఆ ప్రాంతాలకు సంబంధించి గిరిజన విలేజ్ విజిట్ చేయడానికి భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ అణగారిన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మండల కమిటీ టీము పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు కూడా 1/70 యాక్ట్ మీద, అటవీ హక్కుల చట్టం మీద, పక్క ఇళ్లకు సంబంధించిన దాని మీద